ఆడియోలను వైరల్ చేసి ఉపాధ్యాయులను అధికారులను చిన్నపుచ్చే విధంగా మీ వైఖరి ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంతటితో ఆగేది లేదు. ఇది హెచ్చరిక మాత్రమే. రాబోయే కాలంలో మీ వైఖరి మార్చుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ మంత్రి గారు నిన్న ఒక వ్యాఖ్యానం చేశారు, మేము విద్యాశాఖ కోసం 10 మంది ఐఏఎస్ పెడతామన్నారు. 10 మంది కాకుంటే 100 మంది ఐఏఎస్ పెట్టుకోండి. మాకేం భయం లేదు, భయపడేది లేదు. మేము కాదు తప్పు చేసేది, మీ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది తప్పుడు ధోరణులు ఆవరిస్తున్నా మీరు చూసి చూడనట్టు మీ ఆరా శైలి నడుస్తా ఉంది. కాబట్టి ఉపాధ్యాయులు భయపెట్టాలని, అలాగే ఈ విద్యారంగం ప్రభుత్వ విద్యారంగం నాశనం చేయాలని కంకణం కట్టుకుని మీరు మీ ప్రభుత్వం అధికారులు ముందుకు పోతే ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఈ రంగాన్ని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. ఆ పని చేసేదానికి ఐక్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలు ఉపాధ్యాయులతో కలిసి ఉద్యమాలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రవీణ్ ప్రకాష్ మండి వైఖరి, ప్రవీణ్ ప్రకాష్ మండి వైఖరి, విద్యారంగం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, విద్యారంగం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రవీణ్ ప్రకాష్ మండి వైఖరి, ప్రవీణ్ ప్రకాష్ మండి వైఖరి, విద్యారంగం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, విద్యారంగం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, విద్యారంగం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక్యత వర్దిల్లాలి, 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 ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక్యత జిందాబాద్, 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 జిందాబాద్. ప్రకాశ మండి వైఖరి, ప్రవీణ్ ప్రకాష్ గారి మండి వైఖరి, ప్రవీణ్ ప్రకాష్ మండి వైఖరి, ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక్యత. అక్రమ సస్పెన్షన్లను వేస్తారే, అక్రమ సస్పెన్షన్లను వేస్తారే, అక్రమ